Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్లాన్ బూమరాంగ్ అవుతుందా? తన దాకా వస్తే తప్ప సెగ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఈ మాట ఎవరూ అనడం లేదు. టీడీపీలోనే బహిరంగంగా వినిపిస్తున్న మాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది నాయకులు ఇదే మాట అంటున్నారు. గౌరవ సభలతో ఏం సాధిస్తాం? మా పాలనలో ఏమైనా తక్కువ చేశామా? మా వాళ్ళు తప్పులు చేసినప్పుడు చంద్రబాబు అదుపు చేశారా అని సీనియర్లు గుసగుసలాడుతున్నారు. సింపతీ రాజకీయాలు అన్ని వేళలా సాగవని చెబుతున్నారు. వైసీపీ నాయకురాలకి గుండు కొట్టేస్తానని మా ఎమ్మెల్యే ఒకరు బహిరంగ విమర్శలు చేసినప్పుడు చంద్రబాబు ముసిముసిగా నవ్వుకున్నారు. అప్పట్లో మహిళలకు గౌరవం, మహిళల పట్ల మర్యాద ఇవ్వాలనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా? ఓ మహిళా ఎంఆర్ఓను మా కార్యకర్తలు ఇసుక రీచ్లోనే కొట్టారు, అప్పుడు కనీసం ఖండించారా? అప్పుడు ఏమైంది మహిళల గౌరవం? నిండు సభలో ఏడాది పాటు ఒక మహిళా శాసనసభ్యురాలపై సస్పెన్షన్ వేటు వేసినప్పుడు మహిళలకు ఇదే ప్రజాస్వామ్య సౌధం అన్యాయం చేస్తున్నదనే విషయం మర్చిపోయారా? పోనీ ఒక మహిళ ఎస్సీ మంత్రి మన పార్టీకే చెందిన నాయకురాలని కనీసం చెప్పకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు మహిళలకు మర్యాద ఇచ్చినట్లు చెప్పుకోగలమా? ఇవన్నీ ఇలా ఉంటే సొంత కుటుంబానికి చెందిన మహిళా నేత పొరుగు రాష్ట్రంలో ఓడిపోతే ఏపీలో అయినా ఆమెను ఆదరించారా? అప్పుడు మహిళ అనే విషయం మర్చిపోయామా? గతంలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని అలంకరించిన ఎస్సీ మహిళ తనకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలంటూ వేడుకుంటే ఆమెను పట్టించుకున్నామా? ఇప్పుడు మనకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య సౌధంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు నోరు పారేసుకుంటున్నారని చెబుతున్న మనం గతంలో ఏం జరిగిందో మరిచిపోతే ఎలా సార్ అంటున్నారు. అరే ఒరే అని విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే నోరు పారేసుకుంటే అదే నిండు సభ ప్రజాస్వామ్య సౌధం ఆనాడు ఆనందించగా సార్ ఇప్పుడు మనకు మాట్లాడే అవకాశం లేదని చెబుతున్న పలుకులు ఆనాడు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి ఎంత చక్కగా మాట్లాడే అవకాశం ఇచ్చామో తెలుసుకుంటే ఏమయ్యామని అంటున్నారు. అప్పట్లో స్పీకర్గా ఉన్న నాయకుడు సభలో పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి మైక్ ఇస్తామని మనమే చెప్పించాం. మరి ఇప్పుడు మన సంఖ్యాబలం ఎంత? మరి దీనిని బట్టి అసలు మనకు మైక్ ఇవ్వాలా వద్దా మనకు తెలియదా? అన్నీ తెలిసి ఇప్పుడు యాగి చేసుకోవడం మనకే బూమరాంగ్ అవుతుంది సార్ అంటున్నారు.